డాక్టర్ థెరిసా పాల్ గారు రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి జనవరి 18వ తేదీ నూతన స్పర్శ. నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదును అని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. మత్తయి 9:21. ఈ విధంగా ఆ స్త్రీతో పాటు నీవు చెప్పగలవా? దేవుడు మనలను ముట్టడంలో ఎంత శక్తి ఉందో కదా, అదే మనకు కావాల్సింది. దాని కొరకే మన తాపత్రయం. యేసుప్రభుని ఎవరు ముట్టినా లేక ఆయన ఎవరిని ముట్టినా వారు పరిపూర్ణులవుతారు. యేసుప్రభుని స్పర్శ లేక తాకిడి కానీ, మాట కానీ, చూపు కానీ ఒక వ్యక్తి జీవితంలో ఎంతో మార్పును తీసుకొస్తుంది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుచు తనకున్నదంతా ఖర్చు చేసి జీవితంపై ఆశలు వదులుకున్న ఒక స్త్రీ కేవలం ఒక స్పర్శ ద్వారా బాగుపడింది. ఆమె, నేను ఆయన పై వస్త్రం మాత్రము ముట్టితే బాగుపడును అని తనలో తాను అనుకుంది. ఆమె తన హృదయంలో విశ్వసించిన దానిని నోటితో ఒప్పుకుంది. అప్పుడు ఆమె విశ్వసించి తాను ఒప్పుకున్న విధంగా చూపింది. మనకు తెలిసినట్లు అక్కడ క్రిక్కిరిసిన జనం ఉన్నారు. ఎంతోమంది యేసుప్రభుని తాకుతూ ఉన్నారు. అయితే వ్యత్యాసం ఏమిటి? ఆయన నుండి శక్తిని తీసుకుందెవరు? అది విశ్వాసంతో కూడిన స్పర్శ. ఆమె విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగును ముట్టి వెంటనే స్వస్థత పొందింది. యేసుప్రభు వెనువెంటనే స్వస్థపరిచేవాడు. ఆయన నిన్ను ముట్టాలని కోరుచున్నావా, లేక నీవు ఆయన్ని ముట్టుకోవాలనుకుంటున్నావా? నీ విశ్వాసాన్ని ఇప్పుడే పరీక్షించుకో. ఆయన గాయాలను ముట్టుకునేందుకు వెళ్ళు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని యెషయా 53:5 చదువుతాం. ఈ వాగ్దానాన్ని అనేక సార్లు ఉచ్చరించు. ఆయన వద్ద నుండి అద్భుతాన్ని పొందుకో. యేసుప్రభువా, నా యజమానుడా, నా ఆత్మను దేహాన్ని స్వస్థపరచువాడవు నీవే. నేను న్యాయబద్ధంగా నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత పొందినట్లు నా కొరకు నీ దేహము నలుగగొట్టబడినందుకు వందనాలు. అనారోగ్యం అనేది అక్రమమైనదని తెలుసు. నా ప్రభువా, నీవు నన్ను ముట్టాలి. నా రోగాన్ని స్వస్థపరచు. నీ శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.